Hi friends, welcome to our channel DB Study Hub. DSC Samaninchi Andhra Pradesh lo etuvanti update vachina sare meeku daily cheppadam jarugutundi unnadu unnatluga. Okay, ee roju kuda DSC korakai oka article nu eenadu paper lo ivvadam jarigindandi. Danini meekosam ee roju cheppadam jarugutundi. Ade vidhanga regular ga mana class lu anevi daily cheppabadtayi. కానీ ఎర్లీ మార్నింగ్ అనేది డిఎస్సికి సంబంధించిన ఏ విషయం ఇచ్చినా సరే ఆర్టికల్ రూపంలో మీకు ఆ విషయాన్ని తెలియజేయడం జరుగుతుందండి ఉన్నది ఉన్నట్లుగా. ఓకే, నిరుద్యోగులను మోసం చేసిన జగన్. చూసుకుంటే ప్రభుత్వ శాఖల్లో వివిధ విభాగాల్లో ఖాళీల వివరాలను ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని విద్యార్థి యువజన సంఘాల నాయకుడు డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని కోరుతూ సోమవారం విజయవాడ ధర్నా చౌక్లో విద్యార్థి సంఘాల బీఏసీ నేత జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఓకే, యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ 235,000 పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఊరూరా తిరిగి నేను ఉన్నాను నేను విన్నాను అంటూ ప్రచారం చేశారని అధికారం చేపట్టి 4.5 ఏళ్ళు పూర్తయిన చలనం లేదని ఎద్దేవా చేశారు. మెగా డిఎస్సి అంశంలో ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. ఏటా జాబ్ క్యాలెండర్ అన్నారని, తీరా వాలంటీర్లు పోస్టులు నింపి మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 50,667 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎస్జీటీలతో అదనపు తరగతులు నిర్వహిస్తూ డిఎస్సి అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జాతీయ విద్యా విధానం పేరుతో అనేక ప్రభుత్వ పాఠశాలలను విలీనం చేసి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం లేదంటూ ప్రభుత్వ పెద్దలు మంత్రులు వెల్లడించడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పరుచూరు రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారండి. సో ఇది డిఎస్సి కోసం ఈరోజు ఇచ్చినటువంటి ఆర్టికల్ అండి. ప్రతిరోజు కూడా డిఎస్సి కోసం ఎక్కడో ఒక చోట ధర్నా అంటూ జరగడం జరుగుతుందండి. ఏమో చూడాలి, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఈ నెలలో మనం చూడాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మనం రెగ్యులర్గా చెప్పుకునే క్లాసులు మాత్రం రెగ్యులర్గా చెప్పడం జరుగుతుందండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? అందరికీ కూడా మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఓకే, ఆల్ ది బెస్ట్.